Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది. ఏదైనా ఒక ఆరోపణ చేసే ముందు దానిలో ఉన్నటువంటి నిజానిజాలు కానీ ఏదైనా సాక్ష్యాధారాలు కానీ చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇంత పెద్ద ఆరోపణలు చేసేటప్పుడు ఏ విధంగా ఎదుటి వాళ్ళ మీద గుడ్డగాల్చి వేస్తే వాళ్లే దులుపుకుంటారనే చందంగా మరి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మరి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడుగా చేసినటువంటి వ్యక్తి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అన్నది చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం. మరి ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు ఒక 10 హత్యలు చేశారు అని మేమంటే, లేదంటే వారి కుమారుడు ఏదైనా మానభంగాలు చేశారని ఎవరైనా మేము ఆరోపణలు చేస్తే ఎవరైనా ఊరుకుంటారా? ఏ విధమైనటువంటి ఆధారాలతో మీరు ఈ విధంగా ప్రశ్నిస్తున్నారు అని చెప్పేసి అడుగుతారా లేదా? కానీ ఈరోజు ఒక ఛానల్లో, ఒక పత్రికలో, ఒక మీడియాలో ఒక కథనం వస్తుంది, పలానా పలానా వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయి, దాని మీద చర్చ పెడతారు. చర్చ పెట్టిన తర్వాత అదేదో ఈయన ఒక లేఖ రాశారు ప్రధానమంత్రి గారికి, తర్వాత దాని మీద మళ్ళీ కోర్టులకు వెళ్తారు. కోర్టులకు వెళ్ళిన తర్వాత అక్కడ ఏదో ఒక విధంగా ప్రభుత్వాన్ని మీద బురద జల్లే కార్యక్రమం, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలనేటువంటి ఒక ఆలోచనలు ఒక ముఠాగా ఏర్పడి ఇదే చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలతో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి 60,000 కోట్ల రూపాయలు ఈరోజు వివిధ రూపాలలో భారతదేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ ఫలాలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందుతూ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఏ విధంగా బురద చల్లాలి, ప్రభుత్వాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేయాలి అనేటువంటి కుట్రలు చేయడంలో ప్రస్తుతానికి ఖాళీగా ఉండి ఏమి చేయాలో ప్రభుత్వం మీద మరి రోజు రోజుకి తరిగిపోతున్నటువంటి గ్రాఫ్ను ఏ విధంగా నిలబెట్టుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్లు ఎవరి మీద జరుగుతాయి? అసాంఘిక శక్తుల మీద, లేదంటే టెర్రరిస్టుల మీద, ఆ టెర్రరిస్ట్ కార్యకలాపాల మీద, లేదంటే ఎవరైతే సమాజంలో ఏదైనా పెద్ద పెద్ద నేరాలు జరిగినప్పుడు ఆ నేరస్తుల్ని పట్టుకోవడానికి సంబంధించి ఆ విధమైనటువంటి విషయాల్లో మరి ఫోన్ ట్యాపింగ్లు జరుగుతాయి. మరి ఈరోజు ఒక కొన్ని వర్గాల మీద ఫోన్ ట్యాపింగ్లు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఏ ఆధారాలతో మీరు నిరూపిస్తూ ఉన్నారు? మరి మొన్నటి వరకు ప్రధానమంత్రి గారిని భార్యనే పరిపాలించినోడు, భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తారో అని చెప్పేసి మోడీ గారి గురించి మాట్లాడారు. అంతేకాకుండా నాకంటే జూనియర్ ఈరోజు భారతదేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని, ఆయన్ని ఓడించాలని చెప్పేసి మరి అన్ని రాష్ట్రాలకు తిరిగారు. మరి ఈరోజు మీ యొక్క సమర్థవంతమైనటువంటి పాలనలో భారతదేశం చాలా గొప్పగా వెలిగిపోతుందని చెప్తున్నారు. అంటే ఆయన తీరు ఎలా ఉందంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అనేటువంటి తీరుతో ఈరోజు ముందుకు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా మరి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ మరి 40 సంవత్సరాల తర్వాత కనీసం వచ్చి పార్టీ ఆఫీసులో జెండా కూడా ఎగరవేయలేనటువంటి పరిస్థితిలో ఉండి మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా కుట్రల పాలు చేయాలి ప్రభుత్వం మీద అని చెప్పేసి ఒక గొప్ప కథనాన్ని ఒక పత్రికలో వండి వార్చి దాని మీద మళ్ళీ ఈరోజు ప్రధాని గారికి లేఖ రాసి మళ్ళా దాని మీద ఒక చర్చా కార్యక్రమానికి తెరదీసి ఈ విధమైనటువంటి కుట్రలు చేస్తూ ఉన్నారు. మీరు గతంలో
సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మీరు ఇజ్రాయెల్ నుండి ఒక టెక్నాలజీ తీసుకొచ్చి మరి ఆ రోజు మేము ఆధారాలతో నిరూపించాం. అలాగే ఈరోజు మీరు చేసినటువంటి ఆరోపణలకు ఏదైనా ఆధారాలంటే చూపించండి. అకారణంగా ప్రభుత్వం మీద బురదల్లేటువంటి కార్యక్రమం చూడవద్దు. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పాలనలో ప్రజలందరూ ఆనందంగా ఉంటే ఈ ప్రభుత్వం మీద ఏ విధంగా కుట్రలు పన్నాలి, ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలి అని చెప్పి ఒక నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసినట్లయితే ఖచ్చితంగా ఊరుకునేది లేదని మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఆధారాలు లేని ఆరోపణలకు ఖచ్చితంగా ఏదైనా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ దగ్గర ఏదైనా ఆరోపణలు ఉంటే, ఆధారాలు ఉంటే మీరు డీజీపీ గారికి మీరు కంప్లైంట్ చేయండి, మీ ఆధారాలతో తీసుకొచ్చి ఇక్కడ మీరు సబ్మిట్ చేయండి, యాక్షన్ తీసుకోకపోతే అడగండి. మా ప్రభుత్వానికి అవసరం లేదు ఎవరి మీద ఏ ఫోన్ ట్యాపింగ్లు చేసి ఈరోజు మాకు ప్రజల్లో ప్రతిష్ట పెంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు దాదాపు 82% ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారి పాలనలో మేము సుభిక్షంగా ఉన్నాము, సంక్షేమం మా ప్రతి ఇంటికి అందుతుందని చెప్పి సంతోషంగా ఉన్నటువంటి పాలనలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన ఉత్తమ పాలన అందిస్తున్నారని చెప్పి దేశంలోనే మూడవ మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి బెస్ట్ సీఎంలో మూడవ స్థానాన్ని సంపాదించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అతి తక్కువ కాలంలో చిన్న వయసులోనే మరి అటువంటి మంచి పాలన అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని చూసి ఓర్వలేక ప్రజల్లో నానాటికి తగ్గిపోతున్నటువంటి మీ యొక్క ప్రతిష్ట దిగజారిపోవడం చూసి మరి మీరు ఇక ముందు కూడా భవిష్యత్తు లేదు అని మరి ఏ విధంగా ఈ ప్రభుత్వాన్ని కుట్రలు పాలు చేయాలని చెప్పి ఇలాంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకు తెరతీస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఎవరి ఫోన్లు ట్యాపింగ్లు చేయాల్సినటువంటి అవసరం లేదు.